చెప్పినారు మా సెపరేట్ పైప్ లైన్ అయిపోయమని చెప్పినాను సాయిబాబు నీళ్ళు తప్పితే ఈ సగాలు ఒక సుక్క నీళ్ళు ఏదో ఒక నీళ్ళు వచ్చాను కదా సాయిబాబు అయితే నేను చేస్తాను అందుకే ఇప్పుడే చెప్పినాను ఉంటే కదా మాట్లాడేటప్పుడు మనం చెప్పొచ్చు కదా ఆడోళ్ళతో నా మీద పంపించావా ఇంతవరకు మీ ఆయప ఆడే ఉన్నాడు అంతా విన్నాడు ఇదిగోచి మీతో చెప్పించినాడు ఆడొచ్చినాడు ఆడున్నాడు అక్క చెప్పినాను అక్క పైప్ లైన్ శాంక్షన్ కూడా అయిపోయింది పైప్ లైన్ కూడా చెప్పేసి నీకొచ్చినది నీ కొడుకు తీసుకున్నాడు నీకు ఇచ్చినది నీ కొడుకు తీసుకున్నాడు నేను కదా నాకు ఇచ్చి నేను ఎట్లున్నా మన ఇంట్లో నాకు ఇప్పుడు మీ వాళ్ళకు వస్తుంది పెన్షన్ ముసలిదానికి వారుగా ఉన్నాం మేము వారుగా ఉన్నావా నీకు ఇచ్చినదంతా నీ కొడుకు తీసుకున్నాడు నీకు ఇచ్చినది నీ కొడుకు తీసుకున్నాడు చూడండి నీకిచ్చిన ఏదో కొడుకు తీసుకున్నాడంటే ఇయ్యడా నేను చెప్తానులే ఏ నాయనకి ఏ స్కూల్ అన్నా గవర్నమెంట్ స్కూలా బాగా చెప్తున్నారా ఫుడ్ అంతా ఫుడ్ బాగా పెడుతున్నారు లేదా షూ ఏమైనాయి పోతాయని పూజకు పెట్టినావా నీవేమైనా బూట్లు వేసుకోలేదు ఎందుకు ఎందుకు వేసుకోలే మరి బట్టలు ఎందుకు వేసుకున్నాయి పోవా ఇవి ఏమైంది కరెంటుదా క్యాన్సర్ చచ్చిపోలేదా నువ్వు చచ్చిపోలేదు నువ్వు పోవాలని ఉందా ఏమి కొడుకులు పువ్వు పెట్టలేదా మళ్ళాడుతా అన్నప్పుడే పోతే మేలంటావా ఇబ్బంది లేకుండా ఉంటుంది టెన్షన్ అంత వస్తుందా పిల్లలు ఆడుంటారు కొడుకులు మరి చూసుకుంటున్నారు కదా నువ్వెందుకు చూసుకోలేదా చూస్తున్నారు లేదా కోళ్ళ నువ్వు ఏదన్నా ఉంటే నీతోనే ఉంటుంది అంత అమ్మకు కోళ్ళు చేతన పోయిన పెద్దమ్మా ఏం కాదులే నీకు మంచి రోజులు ఉంటాయిలే బాగున్నావు కదా బాగైపోతాలే ఎట్లమ్మా నిన్న స్కూల్ ఉండేనా నేను లేడు నిన్న స్కూల్ ఉండేనా ఉందా లేదా నిన్న కూడా ఉందేనా ఏం పెట్టినారు మధ్యాహ్నం భోజనము గట్టిగా చిత్రాన్నము అంతేనా బర్ఫీ ఇచ్చినారా చిక్కీస్ మీరు చెప్పాలి కదా నాన్న గట్టిగా చెప్పాలి కదా మీకు ఇస్తున్నారా టీచర్లే తింటున్నారా ఇస్తున్నారా ఫుడ్ అంతా బాగుందా చదువు అంత బాగా చెప్తున్నారా ఆయాని పెట్టుకున్నారా ఒకరు మోస్ట్ ప్రాబుల్లీ ఈ ఒంటరి వంటకు దీనికి రెండింటికి అంటున్నా సమ్మన్ ప్రిఫరబుల్లీ ఎవరైనా ఒంటరి మహిళలు కానీ చనిపోయిన వాళ్ళు కానీ అలా అంటే వాళ్ళ కుటుంబానికి ఇంకోరు ఉండరు కాబట్టి ప్రిఫర్ వాళ్ళని ప్రిఫర్ చేయండి వాళ్ళని ప్రిఫర్ చేయండి